అదిగో తన వచ్చేసింది. రేయ్ పదండి రా చూద్దాం పదండి. పోరా సూపర్ ఉంది కదా. అవునరా. పిచ్చనా నీ కర్మ. మందైపోయిందా? కాదు బందైపోయింది. బందా నీకిబ్బందా? హే అదేంటి బాసు, నువ్వు ఊరికూరికే వాచ్ చూసుకుంటావని వెళ్ళాలేమో అనుకున్నా. ఫ్రెండ్ కోసం వెయిటింగ్. చెప్పవే, రమ్మను పబ్బు మందే కుమ్మేసుకుందాం. జార్జ్ వన్ లార్జ్. ఓకే సార్. నాకు యాక్సిడెంట్ అయింది, అర్జెంటుగా బ్లడ్ కావాలని అర్ధరాత్రి నీకు ఎస్ఎంఎస్ వస్తే సమయానికి ఏ బండి దొరక్క పోలీస్ పాట్రోలింగ్ మ్యాన్ దొబ్బేసి మరీ హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఇస్తే దానికోసం జైలుకి వెళ్ళా పర్లేదు భయ్యా. ఫైనల్ గా నువ్వు ఇచ్చిన బ్లడ్ తోనే నాకు ఎయిడ్స్ వచ్చిందని తెలిస్తే. అంటే ఇప్పుడు ఎయిడ్స్ ఉన్నట? అందుకే తాగుతున్నా భయ్యా. ఇప్పుడు ఎయిడ్స్? యాక్సిడెంట్ అయిందా? నువ్వు బ్లడ్ ఇచ్చావా? కొన్ని పరిస్థితులు ఎంత డెలికేట్ గా ఉంటాయో ఎగ్జాంపుల్ చెప్తున్నాను రా. అమ్మయ్యా సరిగా అర్థం కాక కంగారు పడిపోయా. నీ ప్రాబ్లం ఏదరా? ఏది ఏది సరిగ్గా అర్థం కాకపోవడం? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్టీ. అంటే లవ్ సక్సెస్ అనేది పార్టీ ఇవ్వడం తప్పా భయ్యా? మధు మధు మధు, అసలు నీది లవ్వే కాదురా. నేను నమ్మా. అందుకే నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకు? ప్రూఫ్ చూపించడానికి. ప్రూఫా? హాయ్ బాయ్స్, హావింగ్ ఫన్? ఫన్ ఏంట్రా? ఫన్ నీ నోట్లో మన్నట్ట. ఏంట్రా లేట్? ట్రాఫిక్. మిడ్ నైట్ ట్రాఫిక్ అంటే నమ్మడానికి నీ పెళ్ళా నాబే. హాయ్ ఐ యామ్ పాండు. మళ్ళీ ఇంట్రడక్షన్ ఒకటి టైం బొక్క కూర్చో. నేను చెప్తాను, నాకుండే పోకుల్లో ఈడొకడు ఈడొకడు. ఐ క్యాచ్ యువర్ పాయింట్. పాయింట్కి వద్దాం. చూడు. అరే నీ కాట్రే చెప్పు, ఈ అమ్మాయి ఎవరు? బంగారం అని పిలుస్తుంటాడు. ఇటు ఇటు చెప్పు, అడుగుతుంది. నేను ఇక్కడ నన్ను నా బంగారాన్ని కలిపిన ఎదవేవడు. నేనే. బంగారంతో నా లవ్ ఎంత కాలం నుండి నడుస్తుంది? ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 1 month 3 days. స్పీడ్ స్పీడ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో ఆడి చూపించు. చూపి ఆడికి. చూడు బ్రదర్. నేను నమ్మను. రే ఇంత పార్టీ ఇస్తున్నావు, అసలు నీకు ఐలవ్ యూ చెప్పిందారా? చెప్పే ఉంటుంది, లేకపోతే పార్టీ ఎందుకు ఇస్తాడు? నా బంగారం ఆడికెందుకు ఐలవ్ యూ చెప్తుందిరా? నీ బంగారం ఆడికెందుకు ఐలవ్ యూ చెప్తుంది? మరి ఏంట్రా సపోర్టింగ్ క్యాటరీ చెప్తున్నా? నీ బంగారం తెలియక. మరి ఏం తెలుసా నీకు? నాకేం తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలి? ముసుకొని ఇత్తాగేయాలి. ఆ పనులు ఉండు. మధు ఇప్పుడు చెప్పు, ఐలవ్ యూ చెప్పిందా? తరకాల ఐలవ్ యూ చెప్పడం ఇష్టం లేదని చెప్పాను కదా. పోనీ ఏదో ఒక స్టైల్లో చెప్పాలి కదరా. చూడు బంగారం పేరు మీద ఉన్న ఎస్ఎంఎస్ అన్నీ చూడు, ఏ రేంజ్ లో ఉంటాయో అదిరా లవ్ అంటే. నీలంతా నటుడున్నట్రా. మరి నాకు ముద్దు ఎందుకు పెట్టింది? ఏముండో ఇది విన్నారా? ఎవడు చూశాడు? నీ ఫోన్ లో వీడియో చూడు, చూపించావు. ఏంటమ్మా వీడియో చూద్దామని చాలా ఇదైపోతున్నావేంటి? ఏమన్నా ప్రూఫ్స్ దొరుకుతాయేమోనని కోసి కీమా కొట్టేస్తాను. రీసెంట్ గా మ్యారేజ్ అయినా మన మగదేవాళ్ళ గురించి మరి తెలియదేంట్రా? అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తే ముద్దు పెట్టుకుందంటారు, అదే అమ్మాయి హ్యాండ్ ఇస్తే అన్ని అయిపోయి అంటారు. ఇదో సంత ఇదో సంత. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని అనుకుంటే ఈ పాటికి దవడ సైడ్ అయిపోయిందన్నా. నువ్వు అపార్థం చేసుకున్నావు అని నమ్మే ఈ ఎక్స్ప్లెనేషన్. పోనీ నేను ఐలవ్ చెప్పినప్పుడు కట్ చేస్తుండాలి కదా. రే అమ్మాయిలు లవ్ ని కట్ చేయరా, టైం వచ్చినప్పుడు లవర్ ని కట్ చేస్తారు. సూపర్. తనమ్మ ఇప్పుడే ఫోన్ చేస్తాను దానికి. రే వద్దు, నేను చేయలేక. బంగారాన్ని చూశానని తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయరా, చెప్పురా ఆడికి. ఓ పని చెయ్యి, వీడి పేరు బయటికి రాకుండా నీ ఇష్టం వచ్చాడు తిట్టే. ఆడు తిట్టేశాడు అనుకో, నీ లైన్ క్లియర్ అయిపోతే.